ఏమంటారా ఆడియో టేప్ లో ఫస్ట్ కాల్ ఎమర్జెన్సీ అని చెప్పారు రెండో మూడో కాల్ చనిపోయిందని చెప్పారు సూసైడ్ చేసుకుని చనిపోయిందా ఎవరు చంపారా ఎలా జరిగింది ఏ కండిషన్ కూడా తెలీదు మూడు గంటల తర్వాత వెళ్ళేసరికి ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారి నిశ్చేస్తు లేనండి ఒంటి మీద వస్త్రాలు లేవు అది చెప్పలేము నాగరాజు గారు ఆ బాధ వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంట వినాగ్ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కొన్ని ఆడియో టేపులు డీ కోడ్ చేసి బయటికి కొంతమంది తీసుకురావడం జరిగిందనమాట అయితే వీటికి సంబంధించినటువంటి ఆడియో టేపుల్లో నిజానికి ఏముంది అంటే ఆర్జిక మెడికల్ హాస్పిటల్ నుంచి అభయ పేరెంట్స్కి ఆ కాల్ వెళ్ళినట్లు దాన్ని కొంచెం డీకోట్ చేస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి సంచలన నిజాలు బయటపడ్డాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలాంటి విషయాలే బయటపడ్డాయి ఆ ఆడియో టేప్లో ఏముంది దానికి సంబంధించినటువంటి వాటిలో ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు ఏముంది సార్ ఆడియో టేప్లో ఆగస్టు తొమ్మిది హరర్ అని మనం ఏదైతే పిలుచుకుంటున్నామో దీ సంఘటనకు సంబంధించి కొన్ని రోజుకు కొత్త విషయాలు బయటకు వెలుగులోకి వస్తున్నాయి ఈ రోజు ఆగస్టు తొమ్మిదో తారీఖు జరిగిన సంఘటనలో అంటే మార్నింగ్ నైన్ థర్టీకి అక్కడ విక్టీమ్ యొక్క డెడ్ బాడీ చూసిన తర్వాత త్వర త్వరగా అక్కడ కొన్ని సంఘటనలు నమోదయ్యాయి ఆర్జికర్ మెడికల్ కాలేజీ నుంచి ఆ రోజు మార్నింగ్ పేరెంట్స్కి వెళ్ళినటువంటి కాల్స్ ఈ రోజు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కాల్స్ అన్నిటిని కూడా టోటల్ సిబిఐ వాళ్ళు క్యాప్చర్ చేయడం ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా డీకోడ్ చేస్తారు ప్రతి కాల్స్ రికార్డింగ్ అవుతున్నట్టున్నాయి ప్రతి కాల్ను కూడా డీకోడ్ చేసే టెక్నాలజీ సిబిఐ వాళ్ళ ఉంది ఆ టెక్నాలజీ అదొక్క సిబిఐ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది ఆ కాల్స్ని డీకోడ్ చేశారు ఈరోజు వాళ్ళు ఆ డీకోడ్ చేసిన విషయాల్ని నేను మీ ముందు పంచుకునే ప్రయత్నం చేస్తాను ఇది మీడియాలోకి వచ్చే ఆ న్యూస్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు దీనికి సంబంధించింది ముఖ్యంగా ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మార్నింగ్ తెల్లారింది తెల్లవారుజాన కలకత్తా నగరం ఎట్లయితే మేలుకుందో అట్లానే మేలుకుంది ప్రతి ఒక్కరు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు మార్నింగ్ అప్పుడప్పుడే న్యూస్ న్యూస్ ఎవరు ఎవరి హడవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఇటువంటి సమయంలో మార్నింగ్ మా అమ్మాయి కాలేజీకి వెళ్ళింది మార్నింగ్ డ్యూటీ నుంచి వచ్చేస్తుంది అని వెయిట్ చేస్తున్న పేరెంట్స్ అందరు కూడా చాలామంది ఉన్నారు నైట్ డ్యూటీలు చేస్తున్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఎలా అయితే వెయిట్ చేస్తారో సగటు మధ్యతరగతి ఒక వ్యక్తులు ఎలా వెయిట్ చేస్తారో ఈ పేరెంట్స్ కూడా అలాగే వెయిట్ చేశారు వెయిట్ చేస్తున్న తరుణంలో ఉదయం మార్నింగ్ పది గంటల యాభై మూడు నిమిషాలకి మార్నింగ్ పది గంటల యాభై మూడు నిమిషాలకి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో మొబైల్ ఫోన్ రింగ్ అయింది వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేశారు నేను ఆ టైంలో టైం టు ప్రతి కాల్ కాల్ అండ్ కాల్ నేను నేను రైటింగ్లో ఉన్నాను ప్రతిదీ మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలు ఫస్ట్ కాల్ ఆ ఇంట్లో కాల్ రింగ్ అయింది విక్టీమ్ యొక్క ఫాదర్ కాల్ రింగ్ అయింది ఫాదర్ లిఫ్ట్ చేశారు కాలు ఏం జరిగింది అటునుంచి కాలు ఆమె కండిషన్ సరిగా లేదు తొందరగా రండి ఫాదర్ ఏం జరిగింది అట్నుంచి కాదు తొందరగా రండి మీరెవరు అడిగాడు ఫాదరు నేను అసిస్టెంట్ సూపరెండెంట్ నేను డాక్టర్ని కాదు ఫాదర్ అక్కడ డాక్టర్స్ ఎవరు లేరా నేను అసిస్టెంట్ సూపర్నెండెంట్ మీ అమ్మాయిని ఎమర్జెన్సీ వాళ్ళకి పంపించాం తొందరగా రండి అసలు ఏం జరిగింది ఆమె డ్యూటీలో ఉంది కదా అడిగాడు ఫాదరు మీరు తొందరగా రండి వీలైనంత తొందరగా రండి అని చెప్పి కాల్ కట్ అయిపోయింది దిస్ ఈజ్ ద ఫస్ట్ కాల్ పది గంటల యాభై మూడు నిమిషాలకు వచ్చేటండి ఫస్ట్ కాల్ కాసేపు అయిన తర్వాత తొందరగా పేరెంట్స్ ఏం జరిగిందో ఆ తొరతగా డ్రెస్ డ్రెస్అప్ రెడీ అవుతున్నారు ఇంతలో మళ్ళీ రెండోసారి కాల్ మోగింది ఆ కాల్లో వచ్చేటువంటి ఆ డిస్కషన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రెండో కాల్ నేను చెప్పిన కాల్స్ యాజ్ టీజ్గా ఉన్నాయండి రెండో కాల్ నేను ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను విక్టీమ్ వాళ్ళ మదర్ అయ్యే చెప్పండి అట్టు నుంచి కలరు మీరు వస్తున్నారా విక్టిమ్ మదర్ వస్తున్నాం అండి మాకు తొందరగా ఉంది ఏం ఏం జరిగింది చెప్పండి విక్టిమ్ వల్ల మధురెడీ అడిగారు అటు నుంచి కాలు మీరు తొందరగా రండి మాట్లాడతాం మీరు హాస్పిటల్లో తిన్నగా చెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్కి రండి అక్కడ మీకు అన్ని విషయాలు చెప్తాను అని పెట్టి అని చెప్పి కాల్ కట్ చేసేసారు సెకండ్ కాల్ ఇందులో పేరెంట్స్ అందరు కూడా రెడీ అయ్యారు ఇద్దరు ఆతృతగా ఆ డ్రెస్అప్ అయ్యారు అన్ని చేసుకొని ఇమీడియట్గా హడావుడిగా ఏం జరిగిందో తెలియక ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నారు కాలేజీగా దగ్గరగా వెళ్తున్నారు మరలా మూడో కాల్ వచ్చిందండి ఏ కాలైతే అయితే ఇప్పటికీ డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ అని ఈ సిబిఐ వాళ్ళు లోకల్ పోలీసులు ఏదైతే డిస్టర్బెన్స్ జరిగారు అసలు అసలైన కాల్ డిస్కషన్ ఇక్కడ జరిగింది మూడో కాల్ వచ్చింది విక్టిమ్ వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేశారు హలో కలరు నేను అసిస్టెంట్ సూపర్ నుంచి మాట్లాడుతున్నానండి అదొక లేడీ వాయిస్ విక్టిమ్ వాళ్ళ ఫాదర్ చెప్పండి ఏం జరిగింది కలరు విషయం ఏమిటంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని ఉండొచ్చు ఆమె చనిపోయి ఉంది ఇక్కడే పోలీసు అందరు ఇక్కడే ఉన్నారు అందరం ఇక్కడే ఉన్నాం మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రండి అని నుంచి కాలు విక్టిం వాళ్ళ ఫాదర్ వస్తున్నాం అంటే దారిలో ఉన్నాం ఏం జరిగింది అని హడావుడి అడిగారు విక్టిం వాళ్ళ ఫాదరు ఇంతలో విక్టిం వాళ్ళ మదర్ ఫోన్ తీసుకొని ఏమిటంటే నా కూతురు చనిపోయిందా ఏం జరిగింది అని అడుగుతుంది విక్టిం వాళ్ళ మదరు ఇంతలో మళ్ళీ కాల్ కట్ అయిపోయింది ఇది యాక్చువల్గా మనకి ఇప్పుడే రిలీజ్ అయినటువంటి రిలీజ్ అయినటువంటి ఆ రోజు పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు మధ్యన జరిగిన కాల్స్ యొక్క డిస్కషన్ ఆడియో టేప్స్ ఇప్పుడు బయట రిలీజ్ అయింది జస్ట్ ఇప్పుడే ఒక ఐదు నిమిషాల క్రితం మాత్రమే ఈ కాల్స్ రిలీజ్ అయినాయి ఈ కాల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేస్తే ఎలా ఉంది అంటే అమ్మాయి చనిపోయిందని చెప్పడానికి మూడోసారి చెప్పారు సూసైడ్ చేసుకుంది పోలీసులందరూ ఇక్కడే ఉన్నారు మేమందరం ఇక్కడే ఉన్నాం అని మూడో కాల్లో చెప్పారు ఆ కాల్నే పట్టుకున్నారు సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు అసిస్టెంట్ సూపర్ అని చెప్పినటువంటి అది ఒక లేడీ వాయిస్ లేడీ వాయిస్ నుంచి వస్తుంది చూడండి పొద్దున లేచి మాట్లాడే సందర్భంలో ఒక పేరెంట్స్ మా అమ్మాయి హస్బెండ్ ఇంటికి వస్తుంది తన స్నానం చేస్తుంది తనకి ఏం ఉండి పెడదామా ఏం చేసి పెడదామా తను రెస్ట్ తీసుకుందేమో తన బెడ్రూమ్ నీట్గా క్లీన్ చేసి తనకు గా ఉండాలి ఎందుకంటే థర్టీ సిక్స్ అవర్స్ డ్యూట్ చేసి వస్తున్నాడు అమ్మాయి ఒక సగ్గటు మధ్య తరగతి ఒక ఫాదర్ ఏం ఆలోచిస్తాడో అట్లానే ఆలోచిస్తున్నారు కానీ ఏం జరుగుతుంది ఈ దేశంలో కానీ ఆ రోజు ఆ తల్లిదండ్రులకి అదే చిట్ట చివర చూపు అవుతుందని ఆ పేరెంట్స్ వెళ్ళి చూసేసరికి మూడు గంటల సేపు వెయిట్ చేయించారండి పేరెంట్స్ని అక్కడ ఫోన్ కాల్స్ వచ్చాయి ఫస్ట్ కాల్ ఎమర్జెన్సీ అని చెప్పారు రెండో మూడో కాల్ చనిపోయిందని చెప్పారు అందరూ ఎక్కడ ఉన్నామని చెప్పారు ఆ పేరెంట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఏం వెయిట్ చేస్తున్నారు తమ అమ్మాయి చనిపోయిందని తెలుసు ఆ బాధాతప్త హృదయం చూడండి ఆ పేరెంట్స్ ఆ తల్లి ఒకటే గుక్క పెట్టేడుస్తుంది ఆ అమ్మాయిని చూపించరు ఎక్కడుందో తెలీదు ఏ కండిషన్ ఉందో తెలీదు సూసైడ్ చేసుకొని చనిపోయిందా ఎవరు చంపారా ఎలా జరిగింది ఏ కండిషన్ కూడా తెలీదు మూడు గంటల సేపు ఆ తల్లిదండ్రులకు నరక ఏతన చూపించారు పోలీస్ డిపార్ట్మెంట్ మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉన్నటువంటి లోకల్ పోలీసులు మూడు గంటల సేపు ఆ తల్లిదండ్రులకు నరకం చూపించారు నరకం చూపించిన తర్వాత మూడు గంటల తర్వాత వెళ్ళేసరికి ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారి లేరండి ఒంటి మీద వస్త్రాలు లేవు ఒంటి మీద ఒక దుప్పటి కప్పి ఉంది ఒక దుప్పటి కప్పి ఉండి అమ్మాయి యొక్క చేతి వేళ్ళు కాళ్ళు అంతా కూడా వంకరలు తిరిగిపోయి ఉంది అమ్మాయి మొహం చూస్తే కళ్ళల్లో రక్తం ముక్కులోంచి రక్తం నోట్లోంచి రక్తం చూస్తే ముఖం ఉబ్బిపోయి ఉంది ఏదో జరగకూడదని ఆ కూతురి మీద జరిగిందని ఆ తండ్రి తన చేతులతో పెంచిన తన కూతురు చిన్నప్పటి నుంచి తన చేతులతో పెంచుకునే తన కూతురిని ఆ చెప్పలేము నాగరాజు గారు ఆ బాధ ఒక పేరింటిగా పడే బాధ వర్ణాత్యత అండి